తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నిజామాబాద్ అలాగే సూర్యాపేట నల్గొండ ఆదిలాబాద్ ఇట్లాంటి ప్రాంతాల్లో బయలుపడుతున్నటువంటి పాజిటివ్ కేసులు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి ఎంత మందికి ఎట్లా వస్తుందో చూస్తే మనం ఒకటి రెండు దశల్లో లేము చాలా భయంకరమైనటువంటి మూడో దశకు మనం చేరుకున్నాము ఈ వైరస్ వ్యాప్తి అనేటువంటిది ఇవాల కమ్యూనల్ స్ప్రెడ్ కు వచ్చేసింది మొదటి రెండు దశల్లో ఉన్నప్పుడు దాన్ని చాలా తేలికగా కట్టడి చేసేటటువంటి అవకాశం మనకుండే కానీ ఇవాల మూడో దశకు వచ్చింది సూర్యాపేట ఉదంతం మనకి ఏం చెప్తోంది ఆ మూడో దశకు వచ్చేసింది కమ్యూనల్ స్ప్రెడ్ జరుగుతోంది అనేటువంటిది చెప్తోంది దీనికి అంతటికి కారణాన్ని మనం ఒకసారి చూద్దాం ఇవాల ప్రతి కేసు దాదాపుగా ఇవాల్టికి అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ద్వారా 809 పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో నమోదైనాయి ఈ 809 పాజిటివ్ కేసులకు కూడా మూలం ఎక్కడ వచ్చింది అంటే తబ్లిగీ జమాత్ కు వెళ్ళినటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి ముస్లిం సోదరులకు చాలా మందికి కరోనా వైరస్ సోకుతోంది అనేటువంటి విషయం భారతదేశంలో అన్ని ప్రభుత్వాలకంటే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కరీంనగర్ కు వచ్చినటువంటి ఇండోనేషియా టీం ద్వారా ఆ విషయం కూడా మనకు బయలుపడింది అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి పద్ధతి ఇవాల చాలా ప్రశ్నలను కూడా మనకు రేకెత్తిస్తోంది ఇవాల్టి వరకు నెల రోజులు అవుతోంది తబ్లిగీ జమాత్ మీటింగ్ అయిపోయింది మార్చి 13 నుంచి మార్చి 15వ తారీఖు వరకు ఇవాల ఏప్రిల్ 19వ తారీఖు వచ్చేసింది అంటే నెల రోజులు గడిచినా కూడా ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఈ కార్యక్రమానికి ఎవరెవరు వెళ్ళిండ్రు ఏ ఏ ప్రాంతాల నుంచి వెళ్ళిండ్రు అనేటువంటి ఒక లిస్ట్ లేదు ఇది నిజంగా కూడా సోచనీయం షేమ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు చాలా పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ బందబస్తుగా పనిచేస్తోంది మేమే నెంబర్ 1 సీఎం మా రాష్ట్ర ప్రభుత్వమే నెంబర్ 1 పరిపాలన చేస్తోంది భారతదేశంలో మాకు ఎవ్వరు పనికిరారు అని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతమంది తబ్లిగీ జమాత్ మీటింగ్కు వెళ్ళొచ్చిండ్రో పట్టుకోవటం చేతకాలేదు ఈ రోజు వరకు కూడా కనీసం ఎన్నికల వేళ ఎన్నికలు జరిగినప్పుడు కావచ్చు లేదంటే ఆయన ప్రధానమంత్రి కావాలని ఓ థర్డ్ ఫ్రంట్ను పెట్టాలని అనుకున్నప్పుడు కావచ్చు అసదుద్దీన్ ఓవైసీ గారిని పిలుచుకొని ప్రగతి భవన్లో మీటింగులు పెట్టుకొని భోజనాలు పెట్టి కావలిచ్చుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ ఇవాళ సమాజంలో కరోనా రక్కసి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ముస్లిం సోదరుల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని నిర్మూలించాలనేటువంటి విషయంలో చిత్తశుద్ధి మాత్రం ఆ ప్రేమ ఆ చిత్తశుద్ధి ఇవాళ కరువైపోయింది నిజంగా తలుచుకుంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలా అదే అసదుద్దీన్ ఓవైసీ గారిని పిలుచుకోవాలి పిలిచి కూర్చోబెట్టుకోవాలి అయ్యా బాబు ఈ మీటింగ్కి పోయొచ్చిన వాళ్ళ వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి ఎవరెవరు పోయొచ్చిండ్రో లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళందరినీ క్వారంటైన్కి పంపించండి వాళ్ళందరికీ ప్రభుత్వము పరీక్షలు నిర్వహిస్తుంది పాజిటివ్ వస్తే వాళ్ళకు ట్రీట్మెంట్ చేద్దాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరున్నారో లిస్ట్ అవుట్ చేయండి అని చెప్పి గట్టిగా అడగాల వార్నింగ్ ఇవ్వాలి ఎవరికి వార్నింగ్లు ఇస్తారు వీళ్ళు బయటకు వస్తే షూట్ అవుట్ చేసి పారేస్తాం లేకపోతే రోడ్డు మీద కనబడంగానే విచక్షణ రహితంగా లాఠీలతోటి కొడతాం ఏ మహిళలను చూడకుండా పిల్లలను చూడకుండా కుటుంబాలను తీసుకుపోయేటటువంటి పురుషుల్ని కూడా కొడతాం మేము ఎక్కడికక్కడ తరిమేస్తామని చెప్పి సామాన్య ప్రజానీకం మీద చూపిస్తున్నటువంటి జులూం ఏదైతుందో ఆ హుకుం జారీ చేస్తున్న హుకుం ఏదైతే ఉందో ఇవాళ అదే అసదుద్దీన్ ఓవైసీని పిలుచుకొని ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేకపోయారు ముఖ్యమంత్రి అసదుద్దీన్ ఓవైసీని పిలుచుకోలేదు సరే ఇంకో పని కూడా చేయాల్సి ఉండే ఇవాళ మేం నెంబర్ 1 మా దగ్గరనే బాగా కంట్రోల్ అయిందని చెప్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇదే కేసీఆర్ గారు నేర్చుకోవాలి కేరళను చూసి నేర్చుకోవాలి బీహార్ను చూసి నేర్చుకోవాలి మనకంటే ముందు పాజిటివ్ కేసు రిపోర్ట్ అయింది కేరళ రాష్ట్రంలో ఇక్కడ ముస్లింల జనాభా 14% ఉంటే కేరళ రాష్ట్రంలో ముస్లింల జనాభా 27% ఉంది మరి అదే కేరళ రాష్ట్రం చాలా క్రమపద్ధతిలో చాలా పద్ధతి ప్రకారం వ్యవహరించి అక్కడ రోగాన్ని మతాన్ని రాజకీయాన్ని డివైడ్ చేసిండ్రు మత పెద్దలను పిలుచుకొని మాట్లాడిండ్రు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను పిలుచుకొని మాట్లాడిండ్రు అందరి సమన్వయం చేసుకున్నారు అందరితోటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని మత సంస్థలు ముస్లిం మత పెద్దలు అందరినీ కూర్చోబెట్టుకొని సమన్వయం చేసుకొని మృతుల సంఖ్య తగ్గించుకున్నారు వైరస్ వ్యాప్తిని నిర్మూలించగలిగారు ఇవాళ కేరళ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకంటే ముస్లిం జనాభా ఆడ ఎక్కువ ఉంది మరి అక్కడ కూడా అక్కడి నుంచి కూడా ఈ మీటింగ్కు పోయొచ్చినటువంటి ముస్లిం సోదరులు ఉన్నారు మరి మనం ఏం చేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాబట్టి ఈ అంశంలో ఇవాళకి కూడా ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల
ఇవాళ ముస్లింలందరికీ కూడా నేను నాయకుణ్ణి అని చెప్పుకొని భారతదేశం మొత్తంకే నేను పాన్ ఇండియన్ ముస్లిం లీడర్ని అని చెప్పుకొని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారి నిర్లక్ష్య వైఖరి వల్ల ఆల్రెడీ కరోనా పాజిటివ్ సంఖ్య పెరిగిపోయింది. ఇవాళకి తబ్లిగీ జమాత్కు వెళ్ళొచ్చిన వాళ్ళ సంఖ్య ప్రభుత్వం దగ్గర లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్లకు కాంటాక్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా క్వారంటైన్కి తరలించలేదు. ఒకరి నుంచి ఒకరికి ఆల్రెడీ కమ్యూనల్ స్ప్రెడ్ జరిగిపోయింది. కాబట్టి ఇంకా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడక ముందే మత పెద్దలు, ముస్లిం మత పెద్దలు ముందుకు రావాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ యువ తెలంగాణ పార్టీగా కావచ్చు, ఒక భారత బిడ్డలుగా కావచ్చు, తెలంగాణ పౌరులుగా కావచ్చు, మా పార్టీ తరఫున మేము మీ అందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం. ముస్లిం పెద్దలారా, మీరు ఆలోచన చేయండి. డెఫినెట్గా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి పట్టణంలో, ప్రతి జిల్లాలో, ప్రతి చోట కూడా ముస్లింల సంఖ్య, ముస్లింల చిరునామాలు, వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు అనేటువంటిది లిస్టు, ఆ డేటా మత పెద్దలందరి దగ్గర ఉంటుంది. మీరు తలుచుకుంటే 24 గంటల్లో ఎవరెవరు ఈ మీటింగ్కి పోయి వచ్చిండ్రు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మీరు తలుచుకుంటే 24 గంటల్లో తీసుకొని వాళ్ళందరినీ కూడా క్వారంటైన్కి తరలించి టెస్టులు చేయించగలుగుతారు. మీరు బాధ్యత తీసుకోండి. ఇవాళ ముస్లిం ప్రాణమైతే ఒకటి, హిందూ ప్రాణమైతే ఒకటి కాదు. 809 కేసులలో దాదాపుగా 55 కేసులు చిన్నపిల్లల ఉన్నాయి. 15 నెలల బాబు నుంచి 12 సంవత్సరాల పాప వరకు అంత చిన్నపిల్లలే దాదాపు 55 మంది ఉన్నారు. మరి అంత చిన్నపిల్లలు వాళ్ళు హిందూ పిల్లలైతుంది, ముస్లిం పిల్లలైతుంది, వాళ్ళ ప్రాణాలను మనం ఇవాళ గాల్లో గలుపుతామా? రేపు పొద్దున ఇది ఇట్లనే వీళ్ళు టెస్టులు చేయించుకోకుండా బయటికి రాకుండా దాక్కుని ఉండి 10 మందికి అంటిస్తే రేపు కొన్ని వేల మందికి కూడా ఈ కరోనా వైరస్ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఇప్పటికైనా మనం నిలువరిద్దాం. ప్రతి కేసుకు మూలం ఈ తబ్లిగీ జమాతే కాబట్టి దీనికి మతానికి సంబంధం లేదు. అది పోయొచ్చిన వ్యక్తి ముస్లిమే కావచ్చుగాక, కానీ మనం నివారించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మత పెద్దలందరూ కూడా ముందుకు రావాలి. ముందుకొచ్చి మీరందరూ కూడా వీళ్ళందరినీ గుర్తించి క్వారంటైన్కి తరలించాలి అనేటువంటిది మేము మీ అందరికి కూడా చేస్తున్న విన్నపం. బతుకుంటే బలసాకన్న తినొచ్చు, మనం బతుకుండాలి కదా మొదలు అని లాక్డౌన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రజల బ్రతుకులతోటి చెలగాటమాడుతున్నారు. ఇవాళ ఈ వైరస్ను కట్టడి చేసేటటువంటి అవకాశం 100కు 100% ఉన్నా కూడా వారి నిర్లక్ష్య ధోరణి, కేవలం ముస్లిం పేద ముస్లిం ప్రజల, అమాయకమైనటువంటి ముస్లిం ప్రజల ఓటు బ్యాంకుని అట్లనే కాపాడుకోవడం కోసం ఒక సున్నితమైనటువంటి అంశాన్ని హ్యాండిల్ చేయలేని వాళ్ళ చేతగానితనంతో ఇవాళ రాష్ట్రం ఈ రేపొద్దున విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనే కాడికొచ్చింది. కాబట్టి మనందరి బాధ్యత, ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యిండనో లేకపోతే ఒక అసదుద్దీన్ ఓవైసీ ఫెయిల్ అయ్యిండనో మనందరం చేతులు ముడుచుకొని కూర్చోవలసినటువంటి అవసరం లేదు. చాలా సందర్భాల్లో సివిల్ సొసైటీయే బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవాళ భారతదేశ పౌరులుగా, తెలంగాణ బిడ్డలుగా ఇది మన బాధ్యత. ప్రతి ఒక్కరం కూడా వీళ్ళందరినీ గుర్తించి క్వారంటైన్కి పంపించి ఏర్పాటు చేద్దాం. మనం కూడా లాక్డౌన్ను 100% పాటించేటట్టుగా చూద్దాం. నిజంగా ఆహారం లేనటువంటి పేద ప్రజలు ఎక్కడున్నా సరే మన వంతు సహాయం చేద్దాం. ఈ సోషల్ డిస్టెన్స్ని మనము పాటిద్దాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాలని చెప్పి యువ తెలంగాణ పార్టీ మీకు పిలుపునిస్తోంది. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. ధన్యవాదాలు.